అసలే పొలాల్లో నిరుద్యోగక రైతులు ఖరీఫ్ పంటను నష్టపోతుంటే కొందరు స్వార్థపరులు మురుగునీటి బోదలను సైతం కప్పేసి అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. దీంతో మురుగునీరు దిగే బోదులు మొత్తం ముసుకుపోయి అధిక వర్షాల సమయంలో వరి పొలాలు మునిగిపోతున్నాయి. మురుగునీరు బయటికి వెళ్ళక రైతులు పంటను కోల్పోతున్నారు. 216 జాతీయ రహదారి వెంట కొంతమంది రియల్టర్లు సాగునీటి బోదులు మురుగునీటి బోదులను కప్పి అక్రమంగా లేఅవుట్లు వేస్తున్నారు. గాడిలంక అన్నంపల్లి పంచాయతీల పరిధిలో సుమారు 800 ఎకరాల్లో మురుగునీరు దిగేందుకు 216 జాతీయ రహదారి పక్కన గాడిలంక వైపున ఓ మురుగునీటి బోది ఉంది. అక్కడ లేఅవుట్ వేస్తున్న రియల్టర్ ఆ బోదిను కప్పేసి ఊడుపు చేను కప్పెట్టే పనులు చేపట్టారు. దీంతో ఆ గ్రామాల పరిధిలోని 8 ఎకరాల ఆయకట్టు ముంపునీరు దిగడానికి ప్రశ్నార్థకంగా మారింది. పంట భూములను వాణిజ్య అవసరాలకు మార్పు చేయాలంటే ముందుగా ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్డీఓ పరిశీలించి మురుగునీరు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవని గుర్తించిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్ కు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అది అదే అండి. ఇప్పుడు మందు పత్తాలకైనా ధాన్యానికి సంబంధం లేదండి సార్. ఒక మేము ఊరుతున్నాం కానీ ఎరువులు మురుకోట్లు సమస్య ఇవన్నీ జనం ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉందండి వ్యవసాయం. అందుకే చేతనే మేము కాపాలిటీ చేసాం. టైంలోనేమో కోతలకు రావట్లేదండి. ఈ బోదులు కరెక్ట్గా టయానికేమో బోదులు బాగు చేయట్లేదు. హామీలు పెడుతున్నారు. సుబ్రహ్మణ్య మమ్మడివారి నియోజకవర్గం చిన్నకొత్తరం కానీ మేము వ్యవసాయం చేస్తున్నామండి. అవి కిట్టుబాటు అవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఈ తొలకరి డ్యామేజ్ అయిపోతుందంటే ఇన్సూరెన్స్ రావట్లేదు. ఏడు వచ్చిందని కొన్ని ఇన్సూరెన్స్ కొంచెం అయినా మాకేం కిట్టుబాటు అవ్వట్లేదు. డ్రైన్లన్నీ ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాను. ఒక డ్రైన్ బాగు చేయలేదు ఈ 3 ఏళ్ళని. పంట పొలాలన్నీ కప్పెడిపోయినాయి. కోతల టైంలోనేమో పనికి ఉపాధి పథకం పెడుతున్నారు. మాకు ఆ లెవెల్ రావట్లేదు. బయట నుంచి 800-900 వచ్చి మహిళని తీసుకొచ్చి మహిళ చేయడం దాని సరిపోవట్లేదండి. మాకు ఎరువులు పత్తే 1500 అయిపోయిందండి. ఎరువులు పత్తి 1500 అయిపోయింది. మాకు యూరియా కూడా మందులు ఎరువులు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. లైన్లో నిలబడితే ఒక యూరియా బస్తా ఇస్తున్నారండి మాకు. అక్కడ యూరియా బస్తా మేమేం చేసుకోమండి ఇక్కడ. అందుకే మీకు డబ్బులు కూడా ఎప్పుడు పడతాయో తెలియట్లేదండి. అందుకే మేము పంట విరామం ప్రకటించేసాం. దాన్ని ప్రభుత్వం స్పందిస్తుందని కోరుకుంటున్నాను. నా పేరు పొత్తూరు సూర్యకృష్ణరాజు అండి. మేము 5 ఎకరాల రైస్ కొంత కౌలు చేస్తున్నానండి. కొంత సొంతం ఉంది మాది. మాది మురికాల వారినే వ్యవసాయం అండి. మా డ్రైనేజీలు బాగోలేదు. ఇది కూలీలు మాకు రావట్లేదండి. అసలు లంక నుంచి 900 ఇచ్చింది. దాలో కట్టి పోగొట్టుకోలేదండి. మేము రైతు భరోసా వాళ్ళు వచ్చి ఒక్క బత్త ధాన్యం కూడా చూసుకోలేదండి. రైతుకి తోస్తుంటే సాగుకరికి తోస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు. అంతేగాని మాకు ఇప్పుడు కూడా దాలో ధాన్యం డబ్బు పడలేదండి. మాకు కూడాను ఉపాధి హామీ పథకం పెడుతున్నారు. డ్రైనేజీలు బాగోలేదు. మాకు కూలీలు అసలు రావట్లేదు. మగోడికి 900 ఆడదానికి 400 ఇస్తాను రావన్నారు. వచ్చిన పని ఏం చేయట్లేదు. పనికి వచ్చినప్పుడు వెళ్ళాను. అవసర పథకం పెడుతున్నారండి. మాకేమో రైతుకి ఎవడో కూడా కూలీలు రావట్లేదు అసలు.